వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరువూరు పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అలీ ఈ సందర్భంగా జెడ్పీ హైస్కూల్ ముందు ప్రధాన రహదారి పక్కన మురుగు కాలువ పారుదల లేక నిలిచిపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నివాస గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మురుగు కాలువల నిర్మాణం కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి తమ వద్దకు తేవాలని ఆదేశించారు. సంసిద్ధత ఎలా ఉంది ఎన్నికల నిర్వహణకు అని చెప్పేసి ఈరోజు సమీక్షించడం జరిగింది. మున్సిపల్ కమిషనరు, సిఐ, అలాగే తహసీల్దారు, ఎండిఓ, ఇతర సిబ్బందిని ఇక్కడ మనకు మొత్తము 18 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో 63 అభ్యర్థులు మనకు పోటీలో ఉన్నారు. ఈ 18 వార్డులకు సంబంధించి 9 లొకేషన్స్లో ఉన్న 40 పోలింగ్ స్టేషన్స్లో మనకు 10వ తేదీన ఉదయం 7 నుంచి 5 వరకు మనకు ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ నిర్వహణ కోసం మనకు ఏపీఓసు, పిఓసు, ఓపీఓసు అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. వీరిని టోటల్గా ర్యాండమైజేషన్ పద్ధతిలో, అంటే ఇక్కడికి తిరువూరుతో సంబంధం లేని అధికారులను ఇక్కడ మనకు పోలింగ్ డ్యూటీకి వేయడం జరిగింది. వీరందరూ కూడా వారికి ట్రైనింగ్ 2 విడతలుగా మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 2వ విడత ట్రైనింగ్ మనకు ఇక్కడ తిరువూరులోనే ఇవ్వడం జరిగింది. అలాగే 14వ తేదీన కౌంటింగ్ మనకు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో వీరు 5 టేబుల్స్ మనకు పెట్టుకొని ఉండడం, దాంతో మధ్యాహ్నం లోపల అన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం తిరువూరులో 27,000 ఓటర్లు ఉండడము, దాంట్లో 2 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి కాబట్టి అవి తీసేస్తే మిగతా 24,000 చిల్లర ఓటర్ స్లిప్స్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం జరిగింది. అది ఎన్నికలు జరిగే 3 రోజుల ముందులో చేయాలి కాబట్టి ఈ రోజు వరకు ఇప్పటికి వచ్చిన సమాచారం బట్టి చూస్తే 87% వారు మరి ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి రేపటి లోపల వాటిని 100%గా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 9 లొకేషన్స్లో 3 హైపర్ సెన్సిటివ్, 3 సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ స్కేల్ ఆఫ్ బందోబస్తు ఎక్కువ పెడతామని చెప్పేసి పోలీస్ అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఎక్కడైతే మనకు ఇంకా ఈ చెక్ పోస్ట్ ఉన్నాయో అక్కడ ఈ వచ్చే 4-5 రోజులు ఇంకా నిఘా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. మనకు ఎన్నికలు ఉన్నా లేకపోయినా కూడా తిరువూరు ఆల్వేస్ ఈజ్ ఎ సెన్సిటివ్ పాయింట్ బికాస్ ఆఫ్ ఇట్స్ బార్డర్ విత్ తెలంగాణ. మనకు ఎప్పుడూ కంటిన్యూస్గా ఇక్కడ పోలీసులు నిఘా ఉంచడం జరుగుతుంది ఈ బార్డర్స్ మీద. అదే ఈ ఎన్నికల సమయంలో ఇంకా ఎక్కువ నిఘా పెట్టేసి మనకు ఎక్కువగా మద్యము, ధనం సరఫరా కాకుండా మనకు నియంత్రించడం అనేది చేస్తున్నారు. మరి ఇప్పటివరకైతే అంతా వారి సంసిద్ధతను చూసి మరి ఖచ్చితంగా ఎన్నికలు పూర్తి శాంతిపూర్తమైన వాతావరణంలో జరుగుతాయని నేను భావిస్తున్నాను. అలాగే జిల్లాలోని మిగతా 6 మున్సిపాలిటీస్లో 2 మున్సిపల్ కార్పొరేషన్స్, 2 మున్సిపాలిటీస్, మనకు మిగతా 2 నగర పంచాయతీలు మొత్తం 7 జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనకు 10వ తేదీన ఎన్నికలు జరగడము, అన్ని చోట్ల కూడా మనకు ఒక పూర్తి నిబద్ధతతో, నిజాయితీతో, అలాగే మనకు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించమని అధికారులని మరి ఆదేశించడమైంది. అలాగే మనకు మొత్తం కూడా అన్ని ప్లేసెస్లో ఎంసీసీ టీమ్స్, ఎఫ్ఎస్టీ టీమ్స్ ఇవన్నీ పెట్టుకొని